పెద్దలు రామోజీరావు గారి మహాభినిష్క్రమణం ఎంతో ఆవేదన కలిగించింది. నిన్న రాత్రి తీవ్ర అస్వస్థత అని తెలిసినప్పటికీ కోలుకుంటారు అనే ఆశించ, కానీ ఈరోజు ఉదయం లేచేటప్పటికీ ఈ వార్త వినవలసి వచ్చినందుకు ఎంతో బాధగా ఉంది. గతంలో నాకు కొంత పరిచయం ఉన్నప్పటికీ 6 నెలల క్రితం నేను వారిని టైం 1 అరగంట ఇస్తే మా సంభాషణ 2 గంటల పైగా జరిగింది. ఎన్నెన్నో విషయాలు ఆయన వద్ద ఇన్నాళ్ళు చదివింది నేర్చుకున్నది ఎంతో. ఆ 2 గంటలు ఆయనతో గడిపిన సమయంలో నేను తెలుసుకున్నది చాలా ఎక్కువ అని చెప్పి ఆ రోజు నాకు అనిపించింది. మరి అటువంటి మహానుభావుడు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు జగన్మోహన్ రెడ్డి చేసినప్పటికీ కూడా తల దించకుండా మరి ఆయన పోరాడిన తీరు అన్యజన అసాధారణం, అనిర్వచనీయం. వయసులో ఎంతో చిన్నవాణి అయినప్పటికీ కూడా ఆ రోజు ఆయన నన్ను ఎంతో గౌరవంతో ప్రేమతో మాట్లాడి నన్ను ఎంతో అభినందించి చంపుతారన్నా కూడా భయపడకుండా నేను చేసిన పోరాటాన్ని ఆ మహానుభావుడు నోటమాట మెచ్చుకుంటే ఇంకా నాకు నోట మాట రాలేదు. ఆ మహానుభావుడు మళ్ళీ లిఫ్ట్ వరకు వచ్చి కూడా ఆ వయసులో, అంటే 6 నెలల క్రితం, మరి 87 ఏళ్ళ వయసులో ఆయన లిఫ్ట్ వరకు వచ్చి సాగనంపారంటే ఎంతో ఎత్తుకు ఎదిగిన ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం చూసిన తర్వాత ఆ లిఫ్ట్ వద్దే మళ్ళీ నేను ఆయన నివారించినప్పటికీ ఆయన పాదాలని స్పృశించా. అటువంటి మహానుభావుడు, అటువంటి ధైర్యవంతుడు మీడియా రంగంలో ఉండటం చూస్తున్నాం మనం ఈరోజు మీడియాలో. మరి ఎలాగా అధికారానికి తల ఊపుతున్నారు. ఇటువంటి వ్యక్తి మళ్ళీ ఇంతకుముందు లేడు పత్రికా రంగంలో, ఇంత ధైర్యవంతుడు మళ్ళీ అటువంటి ధైర్యవంతుడు మళ్ళీ రాడు. నేను ఢిల్లీలో ఉన్నందువల్ల ఇమీడియట్గా నేను అక్కడ లేను. ఈరోజు ఇప్పుడు ఇంకో గంటలో బయలుదేరి నేను వెళ్ళి వారి తుది దర్శనం రామోజీ ఫిలిం సిటీలో చేసుకుంటాను. తెలుగు జాతి ముద్దు బిడ్డ రామారావు గారు, ఆ తర్వాత రామోజీరావు గారు అని చెప్పి నేను గర్వంగా చెప్పగలను.